నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు యాత నాగేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మొగల్తూరు నుంచి అండి. ఏంటండి మీ సమస్య? ఏంటండి సమస్య? అండి మా అబ్బాయిని బతిదీరు కోసం అని చెప్పి సౌదీ అరేబియా పంపించేవండి. ఇప్పుడండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2020లో పంపించేవండి. 4 సంవత్సరాలు పంపింది. అక్కడ 1 సంవత్సరం చేసుకున్నాడు అండి. ఏదో దాడి వల్ల మేము ఏదో బతుకుతున్నాం అనుకున్నాం అండి. ఈ లోపల అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందండి. అక్కడ ఆ యాక్సిడెంట్ లో బంగ్లాదేశ్ ఎత్తులో సడన్ గా పోవడం జరిగింది. మీ అబ్బాయి డ్రైవర్ గా ఉండగా యాక్సిడెంట్ అయింది. అక్కడ డ్రైవర్ లో చేస్తా ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో బంగ్లాదేశ్ పోవడం జరిగింది. అక్కడ ప్రభుత్వాలు తీసుకెళ్లి నజరాన్ జైల్లో పెట్టారండి మా అబ్బాయిని. పెట్టండి అక్కడ ఆ ప్రభుత్వం వారు మా అబ్బాయికి మాకు అదే శిక్ష అండి. 2,20,000 రియల్స్ దుర్మానం చేశారండి అక్కడ. అంటే సుమారు ఇండియా డబ్బులతో పోలిస్తే ఎంత అవుతుందండి? ఇంచుమించు 50 లక్షల దాకా అవుతుందండి. 50 లక్షల వరకు జరిమానా వేసి జరిమానా వేశారండి. అంత అమౌంట్ అంటే మా అబ్బాయిని అక్కడ పంపించుకోం కదండి. ఏదో బతిదీరు కోసం పంపించాం. అయితే మా స్థితిగతులు బాగోక పంపించామండి అక్కడికి. అయితే మరి అనుకున్న రీతిలో యాక్సిడెంట్ జరగడం వల్ల మా అబ్బాయి కోసం మేము తిరగిన చోట లేదండి. గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు ఎంతో మంది దగ్గర తిరిగేవండి. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఎటు నుంచి గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి కనీస స్పందన దొరకలేదండి? ఎన్నో ఎంతో మంది ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గరికి తిరిగాం కానీ ఎటువంటి మాకు న్యాయం జరగలేదు. ఏంటంటే మా అబ్బాయి వల్ల మేము ఎంతో క్షీణితున్నాం అండి. ఎంతో మంది తిరుగుతున్నాం. అయితే రూపాయి అర్ధరూపాయి మీ ఏదో సంపాదన కోసం మేము ఏదో బతుకుతున్నాం కానీ తప్పండి మాకు ఆస్తులు ఉపాస్తులు మాకు ఏమీ లేవు. మా అబ్బాయిని ఎదురుగా ప్రభుత్వం తలుసుకుంటే ఎలాగైనా తీసుకురాగలుగుతుంది. మరి ఆ పెద్దలకి నమస్కారం చేసి చెప్తున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారైనా సరే మా యందుని దయించి మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం. అయ్యా మా కుమారుని తీసుకొచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టమని అడుగుతున్నాను. అయ్యా మరి లోకేష్ గారు కూడా మరి ఎంతైనా చేయగలుగుతారు. మరి ఈ ప్రభుత్వం అయినా సరే మా అబ్బాయిని తీసుకొచ్చి మరి మా బిడ్డకి మరి పునర్జన్మ ఇమ్మని మా కుటుంబాన్ని బతికించమని మీకు రుణపడి ఉంటానని అడుగుతున్నాను. అయ్యా మేము లేని వాళ్ళం. మా దగ్గర అయితే 1 రూపాయి కూడా లేదు. మాకు మీరు సహాయపడి మా బిడ్డను మాకు తీసుకొచ్చి మాకు అప్పచెప్పమని అయ్యా మీకు ఎంతైనా నేను రుణపడి ఉంటాను. మీరు ఎంతో వేదన పడుతున్నాం, ఎంతో చింతిస్తున్నాం బాబు. అయ్యా ఈ ఈ జనసేన పార్టీ తరపు నుంచి అయినా మరి మరి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ద్వారా కానీ సరే ఈ ప్రభుత్వం ఎంతైనా మరి మేలు చేస్తుందని నేను ఎంతో ఆశంతో అడుగుతున్నాను. మరి మీకు అందరికీ నమస్కారం. నా కుమారుని తీసుకొచ్చి మా దగ్గరికి చేర్పించి మాకు మా ఆనందాన్ని సంతోషాన్ని మాకు మీ వల్ల మాకు దయచేయమని అడుగుతున్నాను. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు అనురాధ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము సత్యసాయి జిల్లా నుంచి వచ్చాం సార్. మీ సమస్య ఏంటమ్మా? సార్ మాకి మినీ టీచర్స్ సార్, అంగన్వాడీ మినీ టీచర్స్. మీ మా సమస్యలు అయితే 15 ఏళ్ళుగా ఉన్నాయి సార్. అంటే అప్పట్లో మినీ వాళ్ళకి మార్నింగ్ టు 1 o'clock దాకే ఉండేది స్కూల్స్. సో ఆ విధంగా మేము అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే జాయిన్ అయ్యాము. ఇప్పుడు 1 to 4 అయింది, వర్కింగ్ ప్రెజర్ పెరిగింది. సెల్స్ అనేసి యాప్స్ అనేసి ఈ విధంగా మాకు వర్క్ ప్రెజర్ ఉంది. మినీలు అంటే ఏమి అనేది కూడా తెలియదు. మామూలుగా మెయిన్ వాళ్ళకి ఆయా ఒక హెల్పర్ ఇస్తుంటారు. అంటే ఇప్పుడు మినీ అంగన్వాడీ ఉందని చాలా మంది కూడా తెలియదు అనుకుంటామా? అవును సార్, ఎవరికి కూడా తెలియదు. మెయిన్ వర్కర్ అంటే వాళ్ళకి జనాభా మేరకు ఇచ్చారు. మాకేమంటే మారుమూల గ్రామాలలో తక్కువ జనాభాతోటి ఉన్న వాళ్ళకి మాకు మినీ అనేది చెప్పేసి ఇచ్చారు. మాకు 7,000 మేము జాయిన్ అయినప్పటికీ 1900 తోటే వచ్చాం సార్. ఏ సంవత్సరం అమ్మా మీరు? సార్ మేము 2013 ఉన్నాము. మరి 2008 నుంచి కూడా ఉన్నారు. 7 నుంచి 8 కూడా అలా ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా మేము ఈ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు రాను రాను జనాభా పెరుగుతోంది సార్, కానీ మినీల్లాగా అలాగే ఉండిపోయాం తప్ప మాకు శాలరీ పెరగడం లేదు. ఎక్కువ ఒత్తిడి అవుతుంది. మెయిన్ టీచర్ పని ఆయా పని రెండూ చేస్తున్నాం. అంగన్వాడీలో ఏ పని అయితే చేస్తారో మీ మినీ అంగన్వాడీలో కూడా సేమ్ అదే వర్క్ అవుతుంది? సేమ్ అదే పని ఉంటుంది సార్. ఒక్కలే చేస్తాం, మేము ఒక్కరే చేస్తాం. టీచర్ పని మేమే చేస్తాము, ఆయా పని మేమే చేస్తాం. కానీ మాకు సెలవులు ఉండవు సార్. ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి లేదు. ఒకవేళ మేము ఎవరైనా చనిపోయినా కూడా అక్కడ ఎవరినైనా ఉంచి వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. మేము ఇంత దూరం నిజంగా ప్రతి ఒక్క జిల్లా నుంచి ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. సత్యసాయి జిల్లా అంటే మేము 1 day పూర్తిగా మేము ట్రావెల్ చేసి వచ్చాము ఇక్కడికి. చిత్తూరు వాళ్ళు వచ్చారు, కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అన్ని జిల్లాల నుంచి వచ్చాం సార్. సరే మా సమస్య ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు సార్ తోటి విన్నవించుకుంటే మా ఆయన దృష్టికి వెళ్తే మినీ సెంటర్స్ అన్ని కూడా మెయిన్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా అయితే మినీలు అందరినీ కూడా మెయిన్ చేశారో అదే విధంగా మన ఏపీలో ఉన్న మినీలు అందరినీ కూడా మెయిన్ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే న్యాయం చేయగలరని చెప్పి నమ్మి అందరం వచ్చారు. ఖచ్చితంగా సార్, చాలా నమ్మకంతో వచ్చాము. ఎందుకంటే ఆయన
చేస్తున్న సేవలు అనేటివి బయట ప్రజల్లో మాకు తెలుస్తున్నాయి సార్. ఈ విధంగా ఆయన ద్వారా మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇంత దూరం మేము స్త్రీలందరూ కూడా జర్నీలు చేసి చాలా కష్టాలతో ఇక్కడికి వచ్చాం. ఇలా మొత్తం ఎంతమంది ఉంటారమ్మా మీరు సుమారు? సార్ సుమారు మేము మొత్తం ఏపీ 6317 మంది మినీలు ఉన్నాం సార్. 6837 మినీలు మొత్తం ఏపీ మొత్తం అంతమంది ఉన్నామండి. మరి అందరూ కూడా ఇదే బాధలు భరిస్తున్నాం. ఇప్పుడు జనాభా అప్పుడైతే తక్కువ ఉండింది కానీ ఇప్పుడు పెరిగింది కదా సార్. మరి ఉన్నారు దాదాపుగా గర్భవతులు బాలింతలు అయితే 30 మంది దాకా ఉన్నారు. పిల్లోళ్ళు కూడా కొన్ని చోట్ల అయితే 50 మంది దాకా కూడా ఉన్నారు. కానీ ఆ 50 మంది పిల్లోళ్ళకి ప్లస్ 20 మంది గర్భవతి బాలింతలకి ఆయా పని ప్లస్ టీచర్ పని అన్ని కూడా మేము ఒక్కరే చేసుకున్నా మా శాలరీ మాత్రం ఆయాతో పాటు ఇస్తున్నారనే బాధ మేము ఎవరి భరోసా లేకుండా మేము పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి విన్నవించుకుంటే మా సమస్య అనేది తీరి మాకు మెయిన్ సెంటర్గా మారుస్తారు అనే నమ్మకంతో ఇక్కడి వరకు మేము ఇండిపెండెంట్గా వచ్చినాము. ఎవరి ఉద్దేశం అనేది మేము రాలేదు. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ సార్ మీరైనా మాకు న్యాయం జరుగుతుందని మేము పుట్టపర్తి డిస్టిక్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి మీ దగ్గరికి ఇక్కడికి వచ్చాం సార్. దయచేసి మా సమస్య విన్నవించుకొని త్వరలో తొందరగా మాకు మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుకుంటున్నాను.